సో ఈ రోజుల్లో మనం కామన్గా చూసే ప్రాబ్లమ్ టెస్టోస్టెరాన్ ప్రాబ్లం అండి సో ఆ టెస్టోస్టిరన్ ప్రాబ్లమ్ అనేది దీంట్లో కూడా ఇంప్రాపర్ మెడికల్ నాలెడ్జ్ వలన టీనేజర్స్లో ఎక్కువ బాధపడుతూ ఉంటారు అంటే జనరల్గా ఏజ్ ప్రకారంగా ఏదైతే ఫేషియల్ హెయిర్ రావాలో బియర్డ్ రావాలో ఇవన్నీ రాక ఇంకా స్కిన్ స్మూత్గానే ఉంది ఏంటి అనేది ఒక రకమైన యాంగ్జైటీ అగనీకి లోన్ అవుతూ ఉంటారు సో నా అడ్వైస్ ప్రకారంగా అయితే వాటి గురించి అంత ఆలోచించాల్సిన పనేమీ లేదు టెస్టోస్టిరన్ అనేది ఒక మేల్ సెక్షువల్ హార్మోన్ దీనివల్లనే ఈ టెస్ట్ టెస్టిన ఎప్పుడైతే మనకి టీనేజ్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక ఒక యంగ్ బాయ్ అంటే అడాల్సన్స్ మెచ్యూరిటీ ఏజ్ గ్రూప్లో ఒక ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ ఎట్ అయిన తర్వాత తను టీన్స్లోకి వచ్చినప్పుడు ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ అనేది గ్రాడ్యువల్గా రిలీజ్ అవు రిలీజ్ అవటం అనేది ఉంటుందండి సో ఇది మేల్ ఆండ్రోజన్ అంటే మేల్ సెక్షువల్ హార్మోన్గా మనం మెడికల్ పరిభాషలో చెప్తూ ఉంటామండి సో కొంతమందిలో ఏమవుతుంది అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కొంతమందికి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఈ హార్మోన్ రిలీజ్ అవటం వాటి యొక్క ఫంక్షనల్ యాక్టివిటీస్ అనేది డిలే అవటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుందండి అంటే జరిగినప్పుడు జనరల్గా ఈ ఫేషియల్ హెయిర్ ఇంకా గ్రోత్ అనేది రాకపోవటం ఫేస్ ఇంకా స్మూత్గానే ఉండటం అంటే బియర్డ్స్ అవి రాకపోవటం అంటే గడ్డాలు మీసాలు అనేది సరిగ్గా పెరగకపోవటం ఆ పర్టికులర్ పార్ట్లో స్కిన్ అనేది ఇంకా స్మూత్గా ఉండటం వాయిస్లో చేంజ్ అది రాకపోవటం ఒక్కొక్కసారి బ్రెష్ చేంజెస్లో కూడా ప్రామినెంట్గా డెవలప్మెంట్ అది కనిపించకపోవటం అంటే చెస్ట్లో ప్రామినెంట్గా కనిపించకపోవటం ఇంకా చిన్నపిల్ల వాళ్ళలాగానే కనిపించడం అంటే కరస్పాండింగ్ టు ద ఏజ్ వాళ్ళకి ఆ స్ట్రక్చరల్ చేంజెస్ ఫిజికల్ చేంజెస్ ఏదైతే సైకో సోషల్ అంటే ఒక సోషల్ వెల్బీయింగ్లో ఒక హ్యూమన్ దీంట్లో ఒక సొసైటీలో మనం తిరగాలి ఒక మేల్ ప్రామినెంట్గా మనం ఒక ప్రామినెంట్ మేల్గా కనిపించాలి అంటే ఈ టెస్ట్ టెస్ట్ హార్మోన్ అనేది ఎంతైనా ముఖ్యమండి సో జనరల్గా కరెస్పాండెంట్ అది ఆ ఏజ్ ఎప్పుడైతే మనకి న్యాచురల్గా జరగాల్సిన యాక్టివిటీస్ జరగకపోవటం ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వటం వాటి యొక్క యాక్షన్ అనేది డిలే అవ్వటం వల్ల వాళ్ళు సొసైటీలో తిరగటానికి కూడా ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్కి గురవుతూ ఉంటారు సో వీటికి పర్టికులర్గా వీటి ఈ టెస్టోషన్ హార్మోన్ అనేది కొంతమందిలో హైట్ మీద కూడా ఇంపాక్ట్ అవ్వడానికి అంతనా ఛాన్స్ ఉందండి అంటే కొంతమంది పేరెంట్స్ హైట్గా ఉన్న పిల్లలు అనేది షార్ట్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మెయిన్గా మెడికల్ మీద మెడిసిన్స్ మీదే ఆధారపడకుండా వాళ్ళకి అవసరమైన ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళకి అవసరమైన ఎక్సర్సైజెస్ అవి చేయటం కొద్దిగా బాడీని మనం స్ట్రెస్ అండ్ స్ట్రైన్కి గురి చేయడం వల్ల ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూస్గా స్విమ్మింగ్ వాకింగ్ లేదంటే జిమ్ అట్లాంటివి చేయటం వల్ల కూడా ఈ ప్రామనెంట్గా టెస్టోషూర్ అని హార్మోన్ రిలీజ్ అవ్వటం అదే దాని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రామినెంట్గా ఎక్కడైతే మనకి అది యాడ్ చేయాలో అక్కడ యాడ్ చేయటం దాని యొక్క రిజల్ట్ అంటే రిజల్ట్ అనేది మనకి ప్రామనెంట్గా ఒక టూ టూ త్రీ మంత్స్లోనే కనిపిస్తూ ఉంటుందండి సో దీంతో పాటు అవసరమైన హోమియోపతికి మెడిసిన్స్ కూడా మనకి ఈ టెస్టోస్టిరియన్ హార్మోన్ లెవెల్స్ని ఇంకా నార్మల్గా ఇన్హిబిట్ చేయడానికి మెడిసిన్స్ హోమియోపతిలో కూడా అందుబాటులో ఉన్నాయండి సో ఇవన్నీ మనం అకౌంటబిలిటీలో తీసుకుని అవసరమైన మెడిసిన్స్ అవి వాడుకుంటూ దాంతోపాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే అనవసరమైన ఆయిలీ ఫుడ్ నాన్ వెజ్ అది తినకుండా వీలైనంత వరకు అంటే పా ఆకుకూర చుక్కకూర పాలు అవసరమైన నేచురల్ లీఫీ వెజిటబుల్స్ గ్రీన్ కలర్ వెజిటల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా డార్క్ కలర్ ఫ్రూట్స్ అవి దొరుకుతాయి దాంతోపాటు ఇవన్నీ మనం తీసుకుని ప్రాపర్గా మెడిసిన్స్ వాడుకుని అవసరమైనప్పుడు ఈ టెస్ట్ హార్మోన్ అది చెక్ చేసుకుని ఎలా ఉన్నాయో మనం చేసుకుంటే డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనకి రిజల్ట్స్ అనేవి చాలా స్పాంటేనియస్గా ఆ వ్యక్తి మీద కనిపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతిలో ఛాన్స్ ఉండండి హై ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి